శుక్రవారము నాడు దేవుడి పటాలు కడిగి దేవుడి మందిరాన్ని కదల్చకూడదు అంటారు ఎందుకు సహజంగా మంగళవారము నాడు గాని శుక్రవారము నాడు గాని ఒక ఆనవాయితీ ఒకటి గమనిస్తాం మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకోండి ఆ రోజున ఎందుకులే తర్వాత రోజున ఇస్తాము అంటారు కొంతమంది అంటే మంగళవారము శుక్రవారము లక్ష్మీస్థానాలుగా చెప్పడం జరుగుతుంది మంగళవారము శుక్రవారము సువాసినులకు అత్యంత ప్రభావవంతమైనటువంటి రోజులు ఇవి ఈ రెండు కూడా అంటే వారికి చాలా 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 సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి రోజులు అనమాట ఈ రెండు కూడా ఇది కేవలము శుక్రవారానికే కాదు ఇది మంగళవారానికి కూడా ఈ యొక్క నియమాన్ని మనం ఆపాదిస్తాము దేవుడి పటాన్ని కడగటము లేదా దేవుడి మందిరాన్ని కదల్చటము అంటే అర్థం ఏం చేస్తున్నాం మనం ఆ దేవుడికి ఉండేటువంటి సింధూరాన్ని కడిగి మళ్ళీ బొట్టు పెడుతున్నాం మనం అలాంటి అపభ్రంశపు కార్యము ఈ శుభ దినాలలో చెయ్యరాదు అనేటువంటి ఒక నియమానుసారేనా శుక్రవారము గాని మంగళవారము గాని మనం దేవతలని కడగడం గాని వారిని కదపడం గాని వారిని తీసి మళ్ళీ బొట్లు పెట్టడం గాని చెయ్యము మిగిలిన రోజుల్లో చేసుకుంటాం అందులో ఎటువంటి దోషము లేదు ఈ రెండు సౌభాగ్య స్థానాలుగా మనం చెప్పబడుతున్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లోనూ అపభ్రంశిముఖ ఒక బొట్టు బొట్టు పెట్టడం రెండవ కార్యం ముందు ఉన్నదాన్ని మనం తొలగిస్తున్నాం కదా అది కూడదు కాబట్టి ఆ రోజున అది చెయ్యకుండా మిగిలిన రోజుల్లో చక్కగా విగ్రహాలని కడిగి చక్కగా గంధాన్ని బొట్టును అలంకరించి మళ్ళీ మన సింహాసనాన్ని ఒక నూతనమైనటువంటి కాంతులతోటి అలంకరించుకునే సాంప్రదాయం మనకు ఏర్పడటం జరిగిందనమాట కాబట్టి మంగళవారము శుక్రవారము ఈ రెండు రోజులు ఉన్నటువంటి దేవుణ్ణి కదల్చడం అనేటువంటి ప్రక్రియను మనము చెయ్యకూడదు చెయ్యము